అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం నేతలు ఏకతాటిపై రాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థికి ఓటింగ్ చేయడం భారతదేశంలో ఏపీకే దక్కిందన్నారు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఓటు వినియోగించుకున్న తర్వాత మంత్రి గంటా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్క ఏజెంట్ను కూడా పెట్టుకోలేని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు ఆయన. ఏకపక్షంగా జరుగుతుంది ఇది, ఎన్నిక అనేది ఒక లాంఛనం మాత్రమే ఇది. ఎందుకంటే ఆల్రెడీ ఎవరైతే ఓట్లు ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ ఉన్నారో ఆ నెంబర్స్ ప్రకారం చూసుకుంటే దాదాపు 80% మన క్యాండిడేట్కి ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఎంత మెజారిటీ వస్తుందనే మీద అంచనాలు తప్ప గెలుపు గురించి ఎవరు కూడా ఎటువంటి అనుమానాలు కూడా లేవు. ప్రత్యేకించి కొత్తగా ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి అభ్యర్థికి అందరూ కలిసి ఒకే అభ్యర్థికి ఓట్లేసే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఇక్కడ విశేషం ఏంటంటే రెండో క్యాండిడేట్కి ఏజెంట్ కూడా పెట్టుకోలేని పరిస్థితి వచ్చింది. అంటే అటు అపోజిషన్ పార్టీ కావచ్చు, రూలింగ్ పార్టీ కావచ్చు, మొత్తం అందరూ కలిపి ఒకే క్యాండిడేట్కి ఓట్లేస్తున్న క్రెడిట్ కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులకి అలాగే వీళ్ళకి వచ్చింది. అటువంటి దీంట్లో ఫస్ట్ ఏర్పడ్డ ఈ క్యాపిటల్లో ఒక ప్రెసిడెంట్కి అందరూ కలిసి ఓట్లు వేయడం అనే ఒక మంచి దీనికి అవకాశం లభించింది కాబట్టి అందరం గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. అందరూ కూడా ఒక ఉత్సాహంగా దీంట్లో ఓట్లేసి వచ్చారు. రేపు 20వ తారీఖు ఎన్నికల్లో మెజారిటీ ఎంత అనే దాని మీద అందరికి అంచనాలు తప్ప గెలుపు గురించి ఎవరికి కూడా ఎటువంటి అనుమానం లేదు. 24 ఉన్న ప్రజెంట్ ప్రెసిడెంట్ టెన్యూర్ అయిపోతుంది కాబట్టి 25 కొత్త ప్రెసిడెంట్ ఎవరైతే రామ్నాథ్ గారు ఉన్నారు ఆయన ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఈ ఎన్నిక అనేది ఒక లాంఛనం. ఇది నల్లేరు మీద బండి నడకలంటే అంత ఈజీ ఎన్నిక.